इकड़ते विनायकुंदो पक्कन विनायकुनि पक्कन शिवुडिदी पार्वतीदेविदी अलांटि फेस्लन्नी कूडा मनकी ईसारी पंचमुख विनायकुडु काबट्टी विनायकुनि फेस काकुंडा पक्कन नालुगु मुखालु उंटायि। सो इक्कड ओक मुखम अयिते तयारु चेस्तुन्नारु मनं गमनिंचोच्चु। पीओपी तो मोत्तं तयारु चेस्तुन्नारु। వీళ్ళందరూ కూడా మన పక్క రాష్ట్రం తమిళనాడు నుంచి కూడా వర్క్ చేయడానికి ఇక్కడికి వచ్చారు। దాదాపు వీళ్ళందరూ 3 నెలలు శ్రమిస్తే మనకు ఇలాంటి వినాయకుడి ప్రతిమ అవన్నీ కూడా మనం చూడొచ్చు। ఖైరతాబాద్ గణేశుడు అంటే దాని వెనకల ఉన్న కష్టం అంతా కూడా వీళ్ళు దాదాపు 3 నుంచి 4 నెలలు పడతారు। సో వీళ్ళందరూ శ్రమిస్తేనే ఇక్కడ ఈ వినాయకుడు అనేది ఇంత మంచిగా రూపుదిద్దుకుంటుంది। వెనకల వైపు చూస్తే గనక అక్కడ అంతా కూడా గడ్డి పీచు అంతా కూడా సెట్ చేస్తున్నారు। పీచు అంతా కూడా పెట్టేస్తేనే వినాయకుడి కళాకాండం కూడా అంతా తయారవుతుంది। మనం ఇక్కడ శ్రీ ఖైరతాబాద్ వినాయకుని వ్యవస్థాపకులు వినాయకుని ప్రారంభించిన సింగారి శంకరయ్య వారి 3rd జనరేషన్ తో ఉన్నాము। ఇప్పుడు వారితో గణేశునికి ఉన్నటువంటి రిలేషన్ తెలుసుకుందాం। హాయ్ అండి, హలో, ఎలా ఉంటది పండుగ రాగానే ఇక్కడ? ఇక్కడ పండుగ రాగానే చాలా ఫెస్టివల్ వైబ్స్ ఉంటాయండి। బికాజ్ ఎందుకంటే వినాయకుడి కోసం మేము చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తాము ఈ వినాయకుడి ఫెస్టివల్ కోసము। సో చిన్నప్పటి నుంచి చూస్తున్నాము వినాయకుడిని పెట్టడం వర్క్ ఎలా ఏంటిది అని। ఒక 6 years నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది అండ్ ప్రతి ఒక్క వర్క్లో ఇన్వాల్వ్ అవ్వడం, సో ప్రతి ఒక్కటి చూడడం జరుగుతుంది। సో ఈ వినాయకుడి ఫెస్టివల్ కోసం మేము చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటాం యాక్చువల్లీ। రాగానే ఎలా అనిపిస్తుంది ఫెస్టివల్ రాగానే దగ్గర? చాలా బ్లెస్డ్ ఫుల్ అనిపిస్తుంది అన్నమాట। అంటే 11 డేస్ వినాయకుడు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది। సో వి ఫీల్ వెరీ హ్యాపీ అన్నమాట। చాలా మంది వినాయకుడిని మీరే పెడతారు ఖైరతాబాద్లో అని మాట్లాడుకుంటారా మీ ఫ్రెండ్స్? అట్లా ఏం లేదండి, మా తాతయ్య సింగర్ని సుదర్శన్ గారు పెడతారు, వీళ్ళే పెడతారు ఖైరతాబాద్లో వినాయకుడు అని ఫ్రెండ్స్తో ప్రచారం ఉంటుంది, అందరు తెలిసి ఉంటుంది కదా। ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి చెప్పినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగానే అనిపిస్తుంది అండి। మీరండి, మీరేమవుతారు శంకరయ్య గారు? యాక్చువల్గా నేను ఇక్కడ స్టూడెంట్గా వచ్చాను, తర్వాత ఫ్యాకల్టీగా మారాను, దాని తర్వాత మేము ఇక్కడ వచ్చి 6 years అవుతుంది। 6 yearsలో డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్కి ఎదిగాము। ఇక్కడ పండగ ఏంటంటే పండగ అనేసరికి అందరు గెట్ టుగెదర్ అవ్వడం ఒకటి ఉంటుంది, సెకండ్ వచ్చేసి ఎక్కడున్న పబ్లిక్ అయినా ఆ 9 days 11 days ఇక్కడే ఉంటారు। ఎంత స్ట్రెస్ తీసుకొని ఎట్లా సేఫ్టీగా అవ్వాలి అన్న మాత్రమే ఉంటుంది, ఎవరికి ఏం ప్రజలకి ప్రాబ్లం క్రియేట్ కాకుండా సేఫ్టీ రూల్స్ ఏం పాటిస్తే ఎలా అవుతుంది అని ప్రతి ఒక్క కేర్ తీసుకుంటాము। ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ఎక్కడున్నా కానీ ఆ టైంకి అక్కడికి వచ్చేసి మా గణేశుడు అని చెప్పుకోవడం కానీ, లేదా మేమే పెడుతున్నామని మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ని కానీ విఐపీస్ వచ్చేటప్పుడు రిసీవ్ చేసుకోవడం కానీ అవన్నీ కొంచెం ఎంజాయ్ చేసుకుంటూనే చేస్తాము। మాకు ఏదైతే స్ట్రెస్ ఈ 9 daysలో ఉంటుందో 11th day నిమజ్జనం టైంలో అంతా పోతుంది, ఎందుకంటే ఆ ఎంజాయ్మెంట్ కానివ్వండి మేము ఇన్ని రోజులు తిరిగింది అవన్నీ ఒక్క రోజులో ఎంజాయ్ చేస్తాం ఫుల్గా। పొలిటికల్ లీడర్స్ కాకుండా సినిమాలు సంబంధించిన వాళ్ళు ఎవరెవరు వచ్చారు మీకు తెలుసు? ప్రతి సెలబ్రిటీ వస్తారండి, నార్మల్ చిన్నగా పెద్దగా అంటూ ఎవరిని ఎవరు చూడరు, ఎవరు వచ్చినా కానీ అందరినీ ఈక్వల్గా స్టార్స్ అందరూ వస్తారు। కాకపోతే ఏంటంటే స్టార్స్కి ఈ టైమింగ్ అని ఉంటుంది, విఐపీస్కి ఈ టైమింగ్ అని ఉంటుంది, మార్నింగ్ నుంచి ఈ ఆఫ్టర్నూన్ టైంలో అయితే తెలిసిన వాళ్ళని అలా రిసీవ్ చేసుకోవడం ఉంటుంది। అవునండి, అప్పుడు కొంచెం ఇంకా టెన్షన్లో ఉంటాము, కొంచెం వచ్చేసి మూడీలో ఉంటారు, స్ట్రెస్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది। ఆ స్ట్రెస్ని అంతా మేము తీసుకోవాలంటే ఇంకా 11th day మేము ఎంజాయ్ చేసేది।